ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్ కేవలం ప్రజలనే కాదని దేవులను కూడా మోసం చేస్తున్నాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకెన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తావని కేసీఆర్ ను ప్రశ్నించారు. రాజన్న ఆలయానికి నయా పైసా ఇవ్వకుండా రాజన్న పైసలను కామారెడ్డికి కేటాయించాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. కామారెడ్డి అభివృద్ధికి నిధులు కేటాయించాలనుకోవడంలో అభ్యంతరం లేదు కానీ మిగిలిన నియోజకవర్గాల ప్రజలు ఏం పాపం చేస్తారని ప్రశ్నించారు. పాలమూరును దత్తత తీసుకుంటానని ప్రకటించి ఆ జిల్లా ప్రజలను మోసం చేశారు. కరీంనగర్ ను డల్లాస్ న్యూయార్క్ చేస్తానని ప్రగల్భాలు పలికి మోసం చేశారు. గజ్వేల్ ను రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా అభివృద్ధి చేస్తానని చెప్పి వాళ్లను కూడా మోసం చేశారని విమర్శించారు. ఓట్లు దండుకునేందుకు కామారెడ్డి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధపడ్డారని విమర్శించారు. వేములవాడ రాజన్నకు ఏటా 100 కోట్ల రూపాయల చొప్పున 400 కోట్లు ఇస్తానని చెప్పి దేవుడికే శటగోపం పెట్టిన ఘనత కేసీఆర్ దేనని ఎద్దేవా చేశారు.